హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ ట్రాన్స్పోజిషన్ సైఫర్స్ అండి. సో ప్రీవియస్ వీడియోలో చెప్పినటువంటి సబ్స్టిట్యూషన్ సైఫర్ ఏదైతే ఉంటుందో, అంటే దాంట్లో ఏం చేసాము, ప్లెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చి రాసేదాన్ని మనం సబ్స్టిట్యూషన్ సైఫర్ అంటారు. బట్ ఇక్కడ ట్రాన్స్పోజిషన్ సైఫర్ అంటే ఏంటంటే, ప్లెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచుతాము. ఆ లెటర్స్ని ఏ చేంజ్ ఏ ప్యాట్ ఏ కీ యూజ్ చేసుకొని చేంజ్ చేయమండి. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి ప్లెయిన్ టెక్స్ట్ని ఏం చేస్తామంటే అవే లెటర్స్ని వేరే డిఫరెంట్ ప్యాటర్న్లోకి రాస్తామన్నమాట. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాన్స్పోజిషన్ సైఫర్లో ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక కీ రిపీటెడ్ లెటర్స్ లేకుండా ఉన్నటువంటి ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ మెగాబగ్, దీంట్లో లెటర్స్ అనేది రిపీటెడ్గా లేదు. సబ్స్టిట్యూషన్ సైఫర్లో చూసారు కదా, అంటే రిపీటెడ్గా ఉన్నటువంటి లెటర్స్ని కూడా ఒక కోడ్ లాగా తీసుకొని చేస్తారనమాట, అంటే ఒక కీ ప్యాటర్న్ లాగా తీసుకొని చేస్తారు. బట్ ట్రాన్స్పోజిషన్ సైఫర్స్లో ఏంటి అంటే అసలు రిపీటెడ్ లెటర్ లేకుండా ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకుంటారు. చూడండి, మెగాబగ్ అనేది తీసుకున్నారు. సో ఈ మెగాబగ్ని రాసుకోండి. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఈ మెగాబగ్ ఏదైతే వర్డ్ ఉంటుందో ప్రతి ఒక్క లెటర్కి ఒక నెంబర్ అలాట్ చేస్తారు. ఆల్ఫాబెట్స్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది కదండి, ఏ అంటే 1 అని, బి అంటే 2 అని. సో ఎం అంటే 7, ఈ అంటే 4. అలా మెగాబగ్ ఏదైతే ఇచ్చారో ఆ వర్డ్కి లెటర్స్ అండ్ సారీ నెంబరింగ్ అనేది ఇచ్చుకుంటాం అనమాట. సో చూడండి, 7 4 5 1 2 8 3 6 3 6. ఓకే, సో ఇలా నెంబరింగ్ ఇచ్చుకున్న తర్వాత మీకు యాక్చువల్గా ప్లెయిన్ టెక్స్ట్ ఏంటి అంటే, ప్లీజ్ ట్రాన్స్ఫర్ $1,000,000 టు మై స్విస్ బ్యాంక్ అకౌంట్ 622. ఇది యాక్చువల్గా వాళ్ళు పంపించి అంటే నేను మా ఫ్రెండ్కి పంపించాలనుకున్నటువంటి మెసేజ్, సీక్రెట్ మెసేజ్. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా పంపించలేను కాబట్టి నేనేం చేస్తానంటే మెగాబగ్ అనేది నేను ఒక కీ లాగా యూజ్ చేసుకున్నాను. సో ఈ కీకి నెంబరింగ్ ఇచ్చాం కదండి. ఇప్పుడు చూడండి, సో ఏం చేస్తానంటే ఎక్కడి నుంచి ఈ ప్లెయిన్ టెక్స్ట్ని రాసుకోవాలి అంటే, సో చూడండి, ఏ అనే లెటర్, సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ ఏదైతే ఉంటుందో లీస్ట్ నెంబర్ నుంచి కాలమ్ రిప్రజెంటేషన్ అనేది చేస్తామన్నమాట. సో యాక్చువల్గా రాసుకుంది మెగాబగ్ అనేది రో రిప్రజెంటేషన్లో. మీరు రాస్తున్నటువంటి ప్లెయిన్ టెక్స్ట్ని ప్యాటర్న్ మార్చకుండా లేకపోతే డిస్గైజ్ చేయకుండా రాయటం కోసం ట్రాన్స్పోజిషన్లో డిస్గైజ్ చేయం కాబట్టి, సో యాజ్ ఇట్ ఈస్గా రాయాలి కాబట్టి నేను ఒక డిఫరెంట్ ప్యాటర్న్గా రాసుకుంటున్నాను. సో మెగాబగ్ అనేది రో రిప్రజెంటేషన్ కదండి. సో ప్లీజ్ సీ PLEASE, ప్లీజ్ ట్రాన్స్ఫర్ $1,000,000 టు మై స్విస్ బ్యాంక్ అకౌంట్ 626. క్లియర్? సారీ 622. ఓకే, సో లాస్ట్ లెటర్స్ ఏదైతే ఫిల్ అవ్వకుండా అంటే ఎక్కడితో ఎండ్ అయిపోయింది కాబట్టి ఇవి బ్లాంక్గా ఉన్నాయి కాబట్టి ABCD అనేది రాసుకున్నాము. క్లియర్ అండి? సో ఇది యాక్చువల్గా ప్లెయిన్ టెక్స్ట్. మనం దాన్ని సైఫర్ టెక్స్ట్లోకి ఎలా రాసి పంపిస్తాము అంటే, సో ఇక్కడ ఏ నెంబరింగ్ అయితే లీస్ట్ నెంబర్ ఉందో అక్కడి నుంచి రిప్రజెంటేషన్ అనేది రాస్తాం సైఫర్ టెక్స్ట్కి. చూడండి, AFF అని ఉంది కదా, సారీ AFL అని ఉంది కదండి. సో దాన్ని ఇలా రాసుకుంటారు సైఫర్ టెక్స్ట్లో, AFLLSKSO. నెక్స్ట్ ఏ కాలం రాయాలి నెక్స్ట్ అంటే ఏ లెటర్స్ నెక్స్ట్ రాయాలి, లీస్ట్ నెంబర్ ఏది 1 తర్వాత 2. సో ఈ 2 నెంబర్ ఉన్నటువంటి కాలం లెటర్స్ అన్నీ రాసుకోవాలి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3, 8 కాదండి, 1, 2, నెక్స్ట్ లీస్ట్ నెంబర్ అంతా 3 రాసుకోవాలి. నెక్స్ట్ 4, అలా అప్ టు 8 మొత్తం రిప్రజెంటేషన్ లెటర్స్ అన్నిటినీ కూడా సైఫర్ టెక్స్ట్లోకి మారుస్తున్నట్టు. దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్స్పోజిషన్ సైఫర్స్. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ టెక్నిక్ ఏనండి. ఒక కీ యూజ్ చేసుకున్నాం, ఆ కీ ఏంటి, మెగాబగ్, రిపీటెడ్ లెటర్స్ లేకుండా ఉన్నటువంటిది. ఎందుకు రిపీటెడ్ లెటర్స్ లేవంటే, ఈ కాలమ్ రిప్రజెంటేషన్లో 1 1 అనేది అంటే ఏ అని ఉందనుకోండి, ఏ నెంబరింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి, 2 1 1 నెంబరే కదండి. సో లీస్ట్ నెంబర్ నుంచి మనం లెటర్స్ రాసుకోవాలని చెప్పాను. సో ఇక్కడ 1 ఇక్కడ 1 ఉందనుకోండి, ఏ కాలం ఫస్ట్ రాయాలనేది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి రిపీటెడ్ లెటర్స్ లేకుండా ఉండటం కోసమే మనం రిపీటెడ్ లెటర్స్ లేకుండా ఉండేటువంటి కీని యూజ్ చేసుకున్నారు. క్లియర్ కదండి? సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.